హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచి మాటలు నేను మీ శ్రీలత ఎదుటి వారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అది వారికి నువ్విచ్చే అందమైన బహుమతి జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను బలహీనతలను గుర్తించాలి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడటం మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండటం రెండు నేరమే ఓడిపోతానని భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు భయపడకు నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించుకో దానిని లెక్క చేయకు కాలం అనంతం ముందుకు సాగిపో నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో వెలుగు వచ్చే తీరుతుంది నీకు లక్ష్యం ఉండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి జీవితంలో కోట్లకు కోట్లు సంపాదించుకున్నా అప్పుడు కలగని ఆనందం ఒక మంచి మిత్రుడిని కలిగినప్పుడు కలుగుతుంది సమస్త తప్పిదాలకు కారణం మనసు దాన్ని సరిగ్గా ఉంచుకుంటే ఎప్పటికీ తప్పులు చేయవు అశ్రద్ధ అనేది మానవుడిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది మనస్సు చెప్పినట్లు మనం వినటం కాదు మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి ఎప్పుడైనా ఏదైనా చేయాలి అనుకుంటే వెంటనే చేసేయండి తర్వాత చెయ్యొచ్చు అని ఆగిపోవద్దు మళ్ళీ మళ్ళీ ఆ అవకాశం రాకపోవచ్చు మన మనసును మనం అదుపు చేయలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనస్సు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు మానసికంగా బలహీనులైన వారే తప్పులు చేస్తారు ఆ బలహీనత అనేది వారి వారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి నీ వెనుక ఏముంది ముందేముంది అనేది నీకు అనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం వినయం లేని విద్య సుగుణం లేని రూపం ఉపయోగం కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చెయ్యని జీవితం వ్యర్థం తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది చాలా చిన్న పనినైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తిని సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఏ ఆదర్శము లేని మనిషి యాభై వేల తప్పులు చేస్తాడు జీవితం అంటే ఓ సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు సమాజం విచ్ఛిన్నం కావడానికి కారణం చెడ్డవారు చేసే పనులు కావు మంచివారు ఏమీ చేయకుండా కూర్చోవడమే నిన్ను ఎవరు కానీ కోపానికి గురి చేస్తే వెంటనే రియాక్ట్ కాకు ఒకసారి గట్టిగా గాలి పీల్చుకో లెక్క లెక్కపెట్టు ఈ విషయం అంత కోపగించుకోవలసినంత ముఖ్యమైనదా అని ప్రశ్నించుకో దీనులను ఆర్తులను చూడగానే నీ హృదయం ద్రవించాలి అది నీవు అనుభవిస్తున్నట్లుగా కరిగిపోవాలి ఇవ్వడం నేర్చుకో తీసుకోవడం కాదు సేవ అలవర్చుకో పెత్తనం కాదు వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు అది కొత్త ప్రేరణకు పునాది కావాలి ధనం ఉన్నవారికి దానగుణము ఉండదు దానగుణం ఉన్నవారికి తగినంత ధనం ఉండకపోవచ్చు చేసే పనిని కృతజ్ఞతతో చేస్తే దైవానికి చేసినట్లే ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు మనం బాధలో ఉన్న మరొకరికి సంతోషాన్ని ఇచ్చేదే నిజమైన జీవితం సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఐకాన్ క్లిక్ చేయండి